पिता पुत्र पवित्र आत्मा नाममुने आमेन आदिवारम पवित्रमैन दिनम देवुडु एर्परचुकुन्न अद्भुत दिनम उदय मारनरकु पूजलो पाल्गोन्नाम मरोकसारी पदि गंटलकु आराधनलो पूजलो स्वस्थत प्रार्थनलो पाल्गोने भाग्यम देवुडु इच्चाडु मूडो प्रोग्राम ईरोजु त्रियेक देवुनिकि अनगा पिता पुत्र परिशुद्ध आत्म देवुनिकि ईरोजु मनम रुणपडि అంకితం చేసుకుంటూ మధ్యాహ్న సమయంలో కరోనా సమయంలో కరుణ కొరకనే కార్యక్రమంలో కరోనా మాత్రమే కాదు అన్ని రకమైన దుష్ట శక్తుల నుండి దేవుడు కాపాడే కారుణ్య సమయంలో కరుణ కొరక అర్థించే ప్రార్థనకు చేరి ఉన్నాం. దేవునికి స్తుతి స్తోత్రములు ఆరాధన కలుగును గాక. ఆమేన్. ఈ రోజు నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. దావీదు కుమారా, నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా అని మీకు తెలిసిన ఒక పాటనే ఈరోజు మన పరిస్థితిని బట్టి దేవునికి అర్పించి ప్రార్థించబోతున్నాం. రండి, ఈ కారుణ్య ప్రార్థనలో మన దగ్గర ఆ ప్రభు ఉండాలని ప్రార్థనతో ప్రారంభిస్తాం. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. దావీదు కుమారా, నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా, జీవించలేనయ్యా. కరుణా జపమాలను ప్రారంభించుటకు మునుపు ఈరోజు కారుణ్య జపమాల చేయటానికి కానుకలిచ్చి ప్రజలందరూ బాగుండాలి, మా కుటుంబం కూడా బాగుండాలని ఆశించి సమస్త మానవాళ్లను దేవుని కరుణకు అర్పించే మంచి బిడ్డలున్నారు. వారిని ఆదివారం గుర్తించి ప్రభును కర్పించి వారు మంచితనమును ప్రభు దీవించమని ప్రార్థన చేసుకుంటూ పిరప్ప కారుణ్య జపమాలను ప్రారంభిస్తాం. కే మేరీ మణి జాయ్ 9వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా వారి పిల్లలైన కీర్తి, సిరి, కారుణ్యశ్రీ బంగారు భవిష్యత్తు మంచి ఆయురారోగ్యం కొరకు, జాయ్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబమే మనకు హ్యాండ్ శానిటైజర్. లోపలికి వచ్చినప్పుడు మరొకసారి లోపల ఈ రెండు హ్యాండ్ శానిటైజర్ అప్పుడు కానుకగా ఇచ్చిన వారు ఎంతమందికి అది ఉపయోగపడిందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రతిసారి ఏదో ఒక కానుక ఇచ్చి మనల్ని ఆదుకుంటున్న బిడ్డలు, వారు మంచి తనమును దేవుడు దీవించి నెల్లూరులో వాసం చేస్తున్న బిడ్డలకు ఈ కార్యం చేసి వారిని దీవించమని ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలను ప్రభును కర్పించి ప్రార్థిస్తాం. ఒక అమ్మాయి ఈ దినము యేసు తిరుహృదయము మరియు మరియమ్మ విగ్రహమును ప్రతిష్ఠించుచుండగా దేవుని దీవెనల కొరకు అక్కడ ప్రార్థించు ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశం నెరవేరినట్లుగా, ఆ ప్రాంగణము దేవుని మహిమతో నింపబడినట్లుగా అక్కడ ఎటువంటి ఆటంకములు లేకుండా ఉండాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆర్ భారతి, రాణి, హర్షవర్ధన్ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ఋషి, రాహుల్ రెడ్డి మంచి ఉద్యోగం కొరకు, ఇతర కుటుంబ సభ్యులు మంచి భవిష్యత్తు కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం వారి ఉద్దేశం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కటకం రాజారెడ్డి 25వ మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు కటకం విక్టోరియా. ప్రబలిక, ఆమెకి యుఎస్ఏకి వెళ్ళుటకు వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా వారి కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక దంపతులకు దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా సంతాన వరము దయచేయాలని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. 9 సంవత్సరాల వివాహ సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా కే మేరీ, మణి, జాయ్
మీకు ఈ రోజు ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. అలాగే ఎంతమంది ఈ రోజు పుట్టిన దినోత్సవం పెళ్లి వార్షికోత్సవం కొనియాడుతున్నారో మీ అందరిలో శుభకార్యములు జరుగుతున్నాయో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఇక్కడ ఈరోజు పరాతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇంకా ఎన్నో శుభకార్యములు జరగాలని ఆశతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేయబోతున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెల్లుబికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోర్చు ప్రార్థన అధికారమునకు లోనై పాటుబడి శ్రీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాము. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక పాటనే మనం ఈరోజు సెలెక్ట్ చేశాం. కారణం ఏమిటంటే, మన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ మన దగ్గరే ఉండాలని, ఏ విధముగా ప్రజలు బైబిల్ గ్రంథములు పిలచి దేవుడు వారితో ఉండి, వారి చేరువలో ఉండి, వారి బాధలలో తోడుగా ఉండి, వారి కన్నీళ్లు తుడచి, వారిని స్వస్థపరచి, వారి జీవితంలో అద్భుత కార్యములు చేశాడో దానిని ధ్యానించే ఈ పాట. మనము ఎన్నోసార్లు పాడి ఉంటాం, కానీ ఈరోజు అర్థమున్న విధంగా బైబిల్ గ్రంథం మీద ఆధారపడి దేవుడు మనతో ఉండాలని ప్రత్యేక మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ పల్లవిలో లూకాసు వార్త 18:38-41 ఇవన్నిటిని మీరు ధ్యానించుకుంటూ చదువుకుంటూ మధ్యలో లైవ్ చాట్లో ఆ వాక్యాన్ని కొంతమంది మీకు పంపిస్తూ ఉంటారు. మీరు ధ్యానించుకుంటూ ప్రార్థన చేయటానికే ఈ పల్లవిలో మనం ఇలా పాడబోతున్నాం. దావీదు కుమారా, యేసు ప్రభువా, నన్ను దాటి వెళ్ళకు, నాతో ఉండుము, నీవు లేకుండా నేను బ్రతకలేనని ఆయన ఏడ్చినట్టు కన్నీళ్లు కార్చాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడు, బిగ్గరగా పిలిచాడు. ఆయన తన దగ్గరికి వచ్చే వరకు, లేకపోతే ఈయనను ఆయన దగ్గరికి పిలిచే వరకు వదలని ఆ స్వరం, అది కన్నీటి స్వరం.
అలాగే మనము కూడా ఈ ప్రతి పల్లవిలో ప్రభువా మా దగ్గర ఉండు, మా ఇంటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ దగ్గర ఉండు, మా సమస్యల మధ్యలో మాకు దగ్గర ఉండి సలహాను దయచేసి నడిపించు అని మీకు తోచిన రీతిలో మీ సమస్యను బట్టి మీ దగ్గర ఉండాలని ఈరోజు ఈ ప్రతి పల్లవిలో ప్రార్థన చేయబోతూ ఉన్నారు. అలాగే లూకా 24వ అధ్యాయం 28-29 వచనంలో మనం చదువుతున్నాం. అక్కడ ఎమాఊస్ పట్టణమునకు యేసు ప్రభు శిష్యులతో పాటు బాటసారి వలె వెళుతుంటే యేసు ప్రభు ఒక చిన్న డ్రామా లాగా ముందుకు సాగిపోయినట్టు ఒక యాక్టింగ్ లాగా చేస్తూ ఉన్నాడు. వెంటనే శిష్యులు ఆయనతో చెప్తున్నారు, దేవా చీకటి అలుముకున్నదయ్యా, మాతో ఉండిపో అని బలవంతం చేశారట. బలవంతం చేశారు. దే ఫోర్స్డ్ హిమ్ టు రిమైన్ దట్ పర్టిక్యులర్ డే బికాస్ ఆఫ్ దట్ జీసస్ రిమైన్ దట్ డే. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు. ఆ రోజు రాత్రి రొట్టెను తురించి కళ్ళు తెరచి ప్రభువే మన మధ్యలో ఉన్నాడని గుర్తించిన వెంటనే మాయమైపోయాడు. ప్రభు మన మధ్యలో ఉండి మన కళ్ళు తెరవాలని, మనము ఆయన లేకుండా బ్రతకలేమని ప్రకటించేదే ప్రతి పల్లవిలో పాడుదాం. ఈరోజు మొదటి చరణంలో మనం ప్రార్థించబోతున్నాం, కన్నీటి సమయంలో తల్లిగా ఉండుము అని ప్రార్థిస్తున్నాం. మామూలుగా ఇలాంటిది అరీదుగా మతములో మనం నేర్చుకోవలసిన సత్యం, కేవలం బైబిల్లోనే దేవుడు తల్లిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, కాపరిగా ఉంటాడు, మేపరిగా ఉంటాడు, గొర్రె పిల్లగా మారుతాడు, ఫ్రెండ్గా మారిపోతాడు, ఇలా ఎన్నో రోల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్ని విధాలుగా దేవుడు మన జీవితంలో తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఈరోజు మనము యెషయా 66:13 మొదటి చరణంలో పాడబోతున్నాం, తల్లిగా ఉండుమని, ఓదార్చే తల్లిగా ఉండుమని, ఓసయా 11 ప్రకారం తల్లిగా ఉండుమని మనం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఒంటరి సమయంలో మాకు డాడీగా ఉండుము, నాన్నగా ఉండుము, తండ్రిగా ఉండుమని యోహాను 14:18 నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టానని ప్రభు పలికిన మాటను గుర్తించబోతున్నా. ఎవరైనా ఏ ఒంటరితనమున్నా డాడీ నాయనా అని మీరు పిలవండి, లేకపోతే అమ్మా తల్లి ప్రభు అని పిలవండి, లేకపోతే దావీదు కుమారా నన్ను దాటి వెళ్ళకు అని పిలవండి, లేకపోతే ఎమాఊ శిష్యుల్లాగా మాతో ఉండుమయ్యా అని పిలవండి. అందుకే తెలిసిన పాటనే బైబిల్ మీద ఆధారపడి ఈరోజు లోతైన సత్యముతో గ్రహించి పాడగా, దేవుడు మనతోనే ఉండునుగాక, మన కన్నీళ్లు తుడుచునుగాక, డాడీగా మారునుగాక, తల్లిగా ఉండునుగాక, కన్నీళ్ళంతా తుడువబడునుగాక, చప్పట్లు కొడుతూ ఈ యొక్క గొప్ప పాటను ప్రార్థనగా మార్చుకొని మన దగ్గరే ఉండాలి. దాటి వెళ్ళకు, మేము ఉండలేము బ్రతకలేము అని పాడి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్నే మనతో ఉండబోయే దేవునికి చప్పట్లు కొడుతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీటి సమయంలో తల్లిగా, ఒంటరి సమయంలో తండ్రిగా, దీనినే మనము విశ్వాసముతో పాడి అమ్మలాగా నాన్నలాగా ఈ గుర్తులు ప్రభు దీవించాలని ప్రార్థించబోతున్నా.
కన్నీటి సమయములో తల్లిగా ఉండు, ఒంటరి సమయములో తండ్రిగా ఉండు. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, ఒంటరి సమయములో తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్నే విడిచి జీవించలేనయ్యా. అందరి చేతులు పైకి లేపి నాతో పాటు చెప్పండి, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నా దగ్గరే ఉండు, నా దగ్గరే ఉండు. నన్ను విడిచి వెళ్ళకు యేసయ్యా, నన్ను విడిచి వెళ్ళకు యేసయ్యా, నన్ను దాటి వెళ్ళకు యేసయ్యా, నన్ను దాటి వెళ్ళకు యేసయ్యా. దావీదు కుమారా, దావీదు కుమారా, నా మీద దయ చూపుమని, నా మీద దయ చూపుమని నేడు ఏడుస్తున్నా, నేడు ఏడుస్తున్నా. గ్రుడ్డివాడు నేనేనయ్యా, గ్రుడ్డివాడు నేనేనయ్యా, నన్ను దాటి వెళ్ళకు యేసయ్యా, నన్ను దాటి వెళ్ళకు యేసయ్యా. ప్రభూ, ప్రభూ, ఆ గ్రుడ్డివారిని కనికరించినట్లు, ఆ గ్రుడ్డి వారిని కనికరించినట్లు ఆయనను దగ్గరికి రమ్మని పిలిచి, ఆయనను దగ్గరికి రమ్మని పిలిచి కళ్ళు తెరచి, కళ్ళు తెరచి అద్భుతం చేసి, అద్భుతం చేసి దీవించిన దేవా, దీవించిన దేవా, మా దగ్గర ఉండయా, మా దగ్గర ఉండయా, మమ్ము దీవించుమయ్యా, మమ్ము దీవించుమయ్యా. కన్నీటి సమయంలో తల్లిగా ఉండు, కన్నీటి సమయంలో తల్లిగా ఉండు, ఒంటరి సమయంలో ఈ ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో నా దగ్గర ఉండు, నన్ను విడిచి, నిన్ను విడిచి నేను జీవించలేను, నన్ను దాటి వెళ్ళకు దావీదు కుమారా అని గ్రుడ్డివాడు ఏడ్చినట్టు మన జీవితంలో ఎన్నో చీకటితో మనం పోరాడుతున్నాం. అందుకే రెండవ చరణంలో చీకటి సమయంలో వెలుగుగా ఉండు అని ప్రభువుని వెలుగుగా పిలుస్తూ ఉన్నాం.
యెషయా 9వ అధ్యాయం 2వ వచనంలో జెబులూన్ నఫ్తాలి పట్టణమా నీవు ఎంతో ఘోరమైనటువంటి చీకటిలో జీవిస్తున్నావు కానీ ఈ ప్రాంతములో గొప్ప వెలుగు రాబోతుందని యెషయా రాకడ గురించి ముందుగానే ప్రవచనం చెప్పాడు ప్రవక్త యెషయా ఈ రోజు మీరందరూ ప్రవచనం చెప్పాలి ఆమేన్ మా ఇంటిలో ఉన్న చీకటి మధ్యలో వెలుగుగా మా లోనే ఉండు మా దగ్గర ఉండు ఆమేన్ మా చుట్టూ ఉండు ఆమేన్ మా ఇల్లంతా వెలిగింపబడును గాక ఆమేన్ అని పిలువబోతున్నాం అది మొదటి రెండవ వచనంలో మొదటి వాక్యముగా మనం పాడబోతున్నాం రెండవ వచనముగా దిక్కు తోచని సమయములో మార్గముగా ఉండుము అని మనం పిలువబోతున్నాం యెషయా 30వ అధ్యాయం 21 22 లో ఎట్టు వెళ్ళాలని తోచక దిక్కు తోచక మన జీవితంలో ఉన్నప్పుడు ఇదిగో దారి దీనిలో నడువు అని ప్రభువే మన దగ్గర ఉండి ముందుండి నడిపిస్తాడు వెనుక ఉండి స్వరముని వినిపిస్తాడు మన చుట్టూ ఉండి మనలందరిని దీవిస్తాడు నా దగ్గర ఉండయ్యా అని రెండో చరణంలో కూడా పాట పాడి స్తుతించి ఈ వరం కోసం ప్రభు దగ్గర మనం ప్రార్థిస్తాం చీకటి తొలగి పోవును గాక ఆమేన్ వెలుగు వచ్చును గాక ఆమేన్ దిక్కు తోచని వేళలో మార్గములు తెరవబడును గాక ఆమేన్ చప్పట్లు కొట్టు పాడుదాం నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను దావీదు కుమారా నా యేసయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా దావీదు కుమారా నా యేసయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా చీకటి తొలగిపోయి వెలుగు తప్పక వస్తుందని హల్లెలూయా పాట పాడదాం హల్లెలూయా 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 Hallelujah 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 Chikatti samayamulo veluguga ikku tochani samayamulo margamuga deenine paataga paadi stutinchi aaradhinchabothunna Chikatti samayamulo veluguga undu దిక్కుతోచని సమయములో మార్గముగా ఉండు చీకటి సమయములో వెలుగుగా ఉండు దిక్కుతోచని సమయములో మార్గముగా ఉండు నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా దావీదు కుమారా నా యేసయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా దావీదు కుమారా నా యేసయ్యా విడిచి జీవించలేనయ్యా రెండో గుర్తులో చేతులెత్తి చీకటి అంతా మాయమైపోయి వెలుగు ప్రతి బిడ్డలో ప్రతి ఇంటిలో ప్రపంచమంతా త్వరగా రావాలని ఈ మహమ్మారి అని చీకటి తొలగిపోయి అందరూ ఆరోగ్యకరంగా జీవించాలని చేతులెత్తి రెండో గుర్తులో ప్రార్థించుకుందాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా దగ్గర ఉండు, నిన్ను విడిచి నేను జీవించలేను, దావీదు కుమార నన్ను దాటి వెళ్ళకు అని ప్రార్థించిన గ్రుడ్డివాణి వలె కళ్ళు తెరవబడి ఉన్న మనము ఇంకా ఎక్కువగా దేవుని చూడాలని, ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని, ఆయన మన దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నవన్నీ మనకు సొంతమవుతుందని తెలుసుకోవటానికి దేవుడు ఈ పాటను, తెలిసిన పాటను బైబిల్ మీద ఆధారపడి లోతైన సత్యముతో ఆరాధించినప్పుడు మన దగ్గర ఉండి తన దగ్గర ఉన్నవన్నీ ఒసగే కారుణ్య ప్రార్థన జరుగుతుంది. మూడో గుర్తులో ఉన్నాం. యోహాను 14:26 వాక్కు సమయములు అంటే ఇలాంటి వాక్కును బోధించినప్పుడు వినినప్పుడు ఆయన గురువుగా మారుతాడట, టీచరుగా మారిపోతాడట. మనకు ప్రభు ప్రభు అని పిలిచే అలవాటు ఉంది, కానీ దేవుడు అధ్యాపకుడై విద్య నేర్పిస్తాడు, నడవవలసిన మార్గమును నేర్పిస్తాడు. 32:8 టీచరుగా మారిపోతాడు. ఒకవేళ మీలో కొంతమందికి బైబిల్, ఫాదర్ ఒక్క వాక్ కూడా నాకు గుర్తుండదు ఫాదర్, జ్ఞాపక శక్తి లేదని ఏడుస్తున్నారా, భయపడవద్దు. యోహాను 14:26 ప్రభు వాగ్దానం చేశాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నేను పంపించే దేవుడు మీకు బోధిస్తాడు, టీచర్గా నేర్పిస్తాడు. మీకు నేను తల్లి చెప్పినదన్నీ మీ తలపునకు తెచ్చి మీకు జ్ఞాపకం చేసుకున్నట్టు చేస్తాడు అని ప్రభువే వాగ్దానం చేశాడు. దేవుడుగా మాత్రమే కాదు, టీచరుగా ఉండి నన్ను ఒక భర్తగా, భార్యగా, గురువుగా, కన్యాస్త్రీగా మేము ఎలా నడవాలో, ఎలా ముందుకు సాగాలో, ఏ టైంలో ఎలా మేనేజ్ చేయాలో మాకు నేర్పుము టీచరుగా అని అడిగే వాళ్ళకు దేవుడు దగ్గర ఉండి టీచర్లాగా నేర్పిస్తాడు. చప్పట్లు కొడుతూ నాకు నేర్పుమయ్యా, నజరేయా నేర్పుము దేవా, టీచర్ రబాయ్ నాకు నేర్పుము, బోధకుడా నాకు నేర్పుము అని అడిగేవారికి మంచి మంచి సలహాలు ఇచ్చి ప్రభు నడిపిస్తాడు. ప్రార్థిస్తాను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా
Alleluia, 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 Alleluia. ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడుగా, వాక్కును వింటున్నప్పుడు బోధకుడుగా, గురువుగా బోధిస్తాడంట, నడిపిస్తాడంట. దగ్గర ఉండి నడిపుమని చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో ప్రార్థిస్తాం. ప్రార్థన సమయములో దేవునిగా ఉండు, వాక్కు సమయములో గురువుగా ఉండు. ప్రార్థన సమయములో దేవునిగా ఉండు, వాక్కు సమయములో గురువుగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేనయ్యా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేను. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడచి జీవించలేనయ్యా. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. ప్రభు ఈ గుర్తులో మీ పక్కన కూర్చొని బోధకుడై నేర్పించాలని, ఏమేమి మీరు నేర్చుకోవాలని ఆశిస్తున్నారు అడగండి, మీకు నేర్పిస్తాడు. ఈ గుర్తులో నేర్పించమని ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నాలుగో గుర్తులో మన దగ్గర ప్రభు ఉండాలని ఎందుకు ఆశిస్తున్నామని నాలుగో విషయం, వ్యాధితో ఉన్న వారికి వైద్యుడుగా దగ్గర ఉండమని ప్రభువుని ఈ గుర్తులో మనం పిలువబోతున్నాం. మీకు ఏ వ్యాధి ఉన్నదో చికిత్సనిచ్చే పరమ వైద్యుడు యేసు ప్రభుని మీరు కూడా దావీదు కుమారా నన్ను దాటి వెళ్ళకు, నీవు నన్ను స్వస్థపరచే వరకు నన్ను దాటి పోనీయను, నీవు నా దగ్గరే ఉండాలి, నన్ను తాకే వరకు వదిలిపెట్టను. నీవు పరమ వైద్యుడు, మత్తయి 9:12 నేను వ్యాధిగ్రస్తుల కోసమే వచ్చానన్నావు. నేను ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నన్ను దగ్గర ఉండి
నాకు నీవే ట్రీట్మెంట్ ఇవ్వాలి, నీవే చికిత్సని ఇవ్వాలి, నీ రక్తమే నాకు ఔషధముగా మారాలి, నీ తాకిడిలో స్వస్థత కలగాలి, నీవు పొందిన దెబ్బలచే నేను స్వస్థతను పొందే తీరాలి. అది జరిగే వరకు యెషయా దాటి వెళ్ళనీయను, నా దగ్గర ఉండే వరకు నిన్ను వదిలిపెట్టను, నన్ను తాకి స్వస్థపరచే వరకు నా ప్రార్థన ఆపను దేవా అని గట్టిగా ప్రార్థించే ప్రార్థన ఇక శోక సమయంలో ఊరట్టను ఊరట్టగా ఉండుము. యెషయా 40:1 నా ప్రజలు ఇప్పుడే వేదనతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, ఓదార్చండి ఓదార్చండి అని దేవుడు 2 సార్లు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. కంఫర్ట్ కంఫర్ట్ మై పీపుల్ అంటాడు. ఈరోజు మీకు ఎలాంటి ఓదార్పు కావాలో దేవుడు చెప్తున్నాడు. వ్యాధి సమయంలో వైద్యుడిగా ఉండటానికి నన్ను పిలవండి, శోక సమయంలో ఊరట్టగా ఉండుటకు మీకు ఆదరణకర్తగా నన్ను పిలవండి అని ప్రభువే పిలుస్తున్నాడు. పిలిచిన వారికి జవాబిచ్చే దేవుడు, పిలువగానే జవాబిచ్చే దేవుడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో ఏ స్వస్థత కావాలో గొప్ప డాక్టర్, పరమ వైద్యుడు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్, స్కానింగ్ లేకుండానే ఎక్స్రే లేకుండానే మన లోపల ఉన్న ప్రతి వైరస్ను బయటకు తీసి ప్రతి వ్యాధికి ఔషధముగా మారే పరమ వైద్యుడు దగ్గరికి రమ్మని పిలవండి. చప్పట్లు కొడుతూ నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధి సమయంలో వైద్యునిగా, శోక సమయంలో ఊరట్టనిచ్చే ఆదరణకర్తగా, దీనినే మన దగ్గర ఉండి చేయాలని ప్రభుని పిలుస్తున్నా. వ్యాధి సమయములో వైద్యుడిగా ఉండు, శోక సమయములో ఊరటగా ఉండు. వ్యాధి సమయములో వైద్యుడిగా ఉండు, శోక సమయములో ఊరటగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. దావీదు కుమారా నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. ఈ గుర్తులో వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థత కలుగునుగాక, శోకముతో దుఃఖముతో ఉన్న వారందరికీ ఊరట్ట కలుగునుగాక. ఏడ్పులు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా, వ్యాధి ఉన్నా, చేతులెత్తి ఇవి జరగాలని దగ్గరికి మనం రమ్మని చెప్పి దేవుడి కార్యం చేయమని మిమ్మల్ని తాకమని పిలచి ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము చివరి గుర్తులో ఉన్నాం మన ప్రయత్నం మన ప్రార్థన ఒకటే ఉద్దేశం అది నా దగ్గర ఉండు ప్రభువా నన్ను దాటి వెళ్ళకు దావీదు కుమారా నన్ను దాటి వెళ్ళకు నేను ఏ ఉద్దేశం కోసం నిన్ను ఇంతగా బిగ్గరగా అరిచి పిలుస్తున్నానో నీకు తెలుసు కదా అది జరిగే వరకు నీవు నన్ను దాటి వెళ్ళటానికి అనుమతించానని చెప్పి గ్రుడ్డివాడు ఏడ్చాడు యమావు శిష్యులు మాతో ఉండుము అని పిలిచారు యేసుప్రభు ఏం చేశాడు రేపు వస్తానని చెప్పలేదు ఆయనను నా దగ్గరికి రమ్మని పిలిచాడు పిలిచి నీకు ఏమి కావాలని అడిగాడు ఇది లూకా శుభవార్త 18వ అధ్యాయం 40-41 వచనం కళ్ళు తెరచాడు సంతోష ఆనందముతో గంతులేసే విధంగా ఆయన జీవితాన్ని దగ్గర ఉండి అన్నీ బాగు చేసే దేవుడు మన దేవుడు ఈరోజు చివరి గుర్తులో యోహాను 10:4 వచనంలో మన దేవుడు మనకు కాపరిగా ఉంటాడంట మన ముందుగా నడుస్తాడంట ప్రతిసారి మనం ఏమి చేసినా మా ముందు వెళ్ళము ప్రభా నాకు ముందుగా వెళ్ళు అని చెప్తే దేవుడు బాటలో ఉన్న అపాయము క్లిష్ట పరిస్థితిని మార్చి మునిగిపోకుండా కాలిపోకుండా ముందుండి నడిపించుకుంటూ వెళ్తాడు అందుకే ఆయన పేరు మంచి కాపరి నేను నా మందను ముందుండి నడిపిస్తానని ప్రభు చెప్పాడు ఇక రెండవది కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ఆబద్ కాలంలో ఆయన పిలిచిన వారిని సంరక్షిస్తూ కాపాడే దేవుడుగా ఉన్నాడు ఇప్పుడు చాలా అపాయకరమైన స్థితిలో మనం ఉన్నాం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం మహమ్మారిలో ఉన్నాం ఒకవైపు వర్షం పడుతుంది చాలామంది ఇబ్బందులకు గురి అయి ఫాదర్ ఈ వర్షం కూడా ఆగిపోయి కొద్దిగా ప్రజలందరూ నెమ్మదిగా జీవించినట్టు ప్రభుని ప్రార్థించండి అని కూడా అడుగుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక అపాయకరమైన స్థితిలోనే మనం ఉన్నాం దేవుడు కాపాడతేనే తప్ప మనం బ్రతకలేమని పరిస్థితి ఇప్పుడు ఉంది అందుకే ఈ గుర్తులో మనము ప్రయాణ సమయంలో కాపరిగా ఉండమని ప్రాణ అపాయ సమయంలో రక్షణము ఇచ్చి రక్షించమని ప్రార్థించి ఈ గుర్తుని పాటగా పాడి దేవునికి అర్పించి ప్రార్థించబోతున్నా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను దావీదు కుమారా నా యేసయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా దావీదు కుమారా నా యేసయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా
హల్లెలూయా 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 ప్రయాణం చేయడం తప్పదు మార్కెట్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి పనికి వెళ్ళాలి అపాయము మన ఎదుట ఉంది కాపాడే దేవుడు మన దగ్గర ఉండమని చెప్తే ప్రాణాపాయం నుండి దేవుడు కాపాడుతాడు రక్షిస్తాడు ప్రయాణంలో కాపరిగా ముందుండి నడిపిస్తాడు దీనినే పాటగా పాడి దేవుడు సంరక్షించమని ప్రార్థించబోతున్నా ప్రయాణ సమయములో కాపరిగా ఉండు ప్రాణాపాయ సమయములో రక్షణగా ఉండు ప్రయాణ సమయములో కాపరిగా ఉండు ప్రాణాపాయ సమయములో రక్షణగా ఉండు నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించలేను దావీదు కుమారా నా యేసయ్యా నిన్ను విడచి జీవించలేనయ్యా దావీదు కుమారా నా యేసయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా దావీదు కుమారా నా యేసయ్యా నన్ను విడిచి వెళ్ళొద్దు దేవా దావీదు కుమారా నా యేసయ్యా నన్ను విడిచి వెళ్ళకు దేవా దావీదు కుమారా నా యేసయ్యా దావీదు కుమారా నా యేసయ్యా నన్ను విడిచి వెళ్ళకు దేవా నన్ను విడిచి వెళ్ళకు దేవా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నిన్ను విడిచి జీవించలేనయ్యా నిన్ను విడిచి జీవించలేనయ్యా చేతులెత్తండి మిమ్మల్ని కాని మీ కుటుంబంను కాని ఏనాడు చేయి విడువను అని వాగ్దానం చేసిన దేవుడు తప్పక వాగ్దానమును నెరవేర్చే దేవుడుగా ఉండి మీ దగ్గరే ఉండాలని మన జీవిత ప్రయాణం ఏదైతే ముగించాలో ముగించి పరలోకం వెళ్ళే వరకు మనతోనే ఉండాలని మీ పిల్లలతోనే ఉండాలని వారి భవిష్యత్తులో తోడుగా ఉండాలని జీవిత కాలమంతా మన దగ్గరే ఉండి మనకు దారి చూపాలని ప్రార్థించి ముగించబోతున్నాం ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అశోక్ త్రివేణి. ఒక వ్యక్తి పేరు ఫాదర్ గారు పిలిస్తే ఈ విషయం చెప్పకుండా ఫాదర్ గారు చెప్తే నమ్మను అని అంటున్నావు, అందువలన నీ పేరు చెప్పను నీకు తెలుసు. అందువలన ప్రభు నిన్ను పేరు చెప్పకుండానే నీ మనసులో అనుకున్న దానిని ఊహించని దానిని దేవుడు చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ నీలో ఉన్న అపనమ్మకం వలన అది ఆగిపోయింది. చేతులెత్తి దేవుణ్ణి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటి నుండే దయచేసి రేపటి దినం గొప్ప పండుగ, మీలో ఎంతమందికి తెలుసో మరి జ్వాకిం అన్నమ్మ గారు పండుగ. మరియ తల్లికి తల్లిగా తండ్రిగా ఎంతో త్యాగం చేసి యోగ్యులుగా జీవించి నీతిమంతులుగా జీవించి దాన ధర్మములు చేసి దేవునికి దగ్గర జీవించినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పండుగను రేపటి దిన మనం కొనియాడబోతున్నాం. అందువలన ఎంతమంది అమ్మ నాన్నను తలంచి ఒకళ్ళు బ్రతికి ఉంటే వాళ్ళ కోసం, వాళ్ళు ఒకవేళ పరమదరి ప్రభు దగ్గరికి చేరి ఉంటే ఆత్మశాంతి కోసం వారిని తలంచి అమ్మ కోసం నాన్న కోసం కన్నీటితో ఆనంద బాష్పం కారుతూ కృతజ్ఞత స్తోత్రములు అర్పించదలంచిన వారు రేపటి దిన 3 గంటలకు ఈ ప్రోగ్రాంలో అమ్మ కోసం నాన్న కోసం అర్పించదలంచిన వారు, సమర్పించదలంచిన వారు, స్పాన్సర్ చేయాలదలంచిన వారు, ప్రత్యేకంగా అన్నమ్మ గారు జోజప్ జోక్యం గారి యొక్క పండుగ సందర్భంగా మధ్యస్థ ప్రార్థన చేసి రేపటి దినం వాళ్ళిద్దరి ద్వారా అమ్మ మరియ తల్లి ఇక్కడ ఉండి మన కోసం ప్రార్థించమని అడగబోతున్నాం. ఇప్పటి నుంచే అమ్మ నాన్న మీ జీవితంలో ఏమేమి చేశారో రాసి పెట్టుకోండి. కృతజ్ఞతగా ఏదైనా రేపటి దినం స్పాన్సర్ చేసి కార్యక్రమం ద్వారా అమ్మ నాన్నను గౌరవించాలని ఆశ ఉన్నవాళ్ళు ఈరోజు మీరు సాయంత్రం 5:30 లోపల ఆ కార్యక్రమమునకు స్పాన్సర్ చేయండి. ప్రత్యేక రీతిలో ప్రభు మిమ్మల్ని జోక్యం అన్నమ్మగారి యొక్క పండుగ ద్వారా అంత గొప్ప స్త్రీ అనుగ్రహ పరిపూర్ణురాలు మరియ తల్లిని ఇచ్చినటువంటి పుణ్యపురుషులు స్త్రీ వారి ద్వారా మీ కుటుంబాలను దేవుడు దీవించాలని రేపటి దినం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయబోతున్నాం. స్వస్థత ప్రార్థన కోసం చేతులెత్తండి. దయగల తండ్రి నా దగ్గర ఉండమని పిలిచాం, అందువలన ఇంకొక స్వస్థత ప్రార్థన అక్కరలేదు ప్రభా, ఎందుకంటే దగ్గర ఉంటే చాలు, నీ దగ్గర ఉన్నవన్నీ మేము సొంతం చేసుకుంటాం ప్రభా. ఈ రోజు నీ దగ్గర ఉన్న స్వస్థత మాలో ప్రవహిస్తున్నందులకై స్తోత్రం ప్రభువా. నీవు ధనవంతుడు కావున మా జీవితములో ఏ కొరత లేక పేదరికమనే సైతాడు పారిపోయి సమృద్ధిగా నీ దగ్గర ఉన్న ఆ ధనవంతుని యొక్క ఆశీర్వాదం, సమృద్ధితో కూడిన ఆశీర్వాదం ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న కొరతలను తొలగించి, అప్పు సమస్యలను తొలగించి, పేదరికమును తొలగించి వారి జీవితంలో సమృద్ధిగా దీవెనలు కలుగునుగాక. ఇంతవరకు వీరి జీవితంలో నా దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు ఒకవేళ ఏదైనా ఆటంకాలు ఉంటే, పాపదోషములు ఉంటే దగ్గరికి రాలేకపోతున్నామంటే ఈ రోజు ఆటంకాలు తొలగిపోవునుగాక, అద్భుతాలు జరుగునుగాక, వీరి కన్నీళ్లు తుడవబడునుగాక. వృద్ధివాణి కన్నులను దగ్గరికి వెళ్ళి తెరచినట్టు వీరి ఆత్మీయ కన్నులు తెరవబడునుగా. వీరి కుటుంబాలలో అద్భుత తలుపులు తెరవబడునుగా. వీరితో, వీరి పిల్లలతో, వీరి కుటుంబంతో సదా దగ్గర ఉండి వీరికి దారి చూపించి ఎల్లప్పుడు ముందుండి నడిపే దేవుడుగా ఉండి దీవించే రోజులు వచ్చునుగా. స్వస్థతలు కలుగునుగా.
శిరస్సు నుండి అరికాల వరకు ఏ అవయములో ఏ రోగమున్నా దేవుడే తాకి మిమ్మల్ని స్వస్థపరచునుగా. బలహీనతలు తొలగిపోనుగా, బంధకాలు తొలగిపోనుగా, స్వస్థతలు కలుగునుగా, అద్భుత కార్యములు ఆరంభమవునుగా. రేపటి దిన పండుగ సందర్భంగా అమ్మ నాన్నను తలంచి కన్నీటితో ఆనంద బాష్పం కారుతూ ప్రార్థన చేయబోతున్న వారి జీవితంలో మీరు ఏ కోరిక కోసం ప్రార్థన చేయబోతున్నారో ఈ రోజు రేపు గొప్ప కార్యములు జరుగునుగా. ఉదయ కాల సమయం నుండి జరిగిన ప్రతి పూజాబలి, ఆదివారం పూజాబలి ద్వారా కల్వారి రక్తం ఇల్లంతా ప్రవహించి కడుగునుగాక, ఇల్లంతా కడుగుబడునుగాక. పిల్లలు శుద్ధి పొందుదురుగా, మీ కుటుంబం తిరుకుటుంబముగా మారునుగా. దేవా, తాకి స్వస్థపరచునందులకు స్తోత్రం. ఆయాసం తొలగిపోతున్నందులకు స్తోత్రం. తలలో ఉన్న భారం తొలగిపోతున్నందులకు స్తోత్రం. ఓ, ఏ చేతులు కాళ్ళంతా వణుకుతున్నాయి, ఆ వణికిడి నుండి, బలహీనత నుండి స్వస్థపరస్తున్నందులకై స్తోత్రం. గుడి చేయి మోచాయి భాగంలో ఉన్నటువంటి బాధ నుండి ఒక వ్యక్తిని ఇప్పుడు విడుదల చేస్తున్నందులకై స్తోత్రం. రాత్రి పూట చీకటి శక్తులు మళ్ళీ మళ్ళీ పీడుకలను తీసుకొస్తున్న అంధకార శక్తులు భయపెట్టి కళ్ళు తెరచి నాలుకను తెరచి పళ్ళు కొరుకుంటూ ఆ విధంగా వస్తున్న దుష్ట శక్తులు ఇప్పుడు బంధింపబడుతున్నందులకై స్తోత్రం. దేవా, ఇల్లంతా దీవించబడుతున్నందులకై స్తోత్రం. ఉదయం నుంచి ఇప్పుడు దాకా నడిపించినందులకై స్తోత్రం. రేపటి దినం జోక్యం అన్నమ్మగారు పండుగ కోసం సిద్ధపడే భాగ్యమును మాకు దయచి, మా అమ్మ నాన్నని తలంచి కన్నీళ్లు కార్చి వారు చేసిన ఆ త్యాగంలో కొద్దిపాటైన మేము జీవించే భాగ్యము మాకు దయచి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడే మీ దగ్గర ఉండి నీ కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే దీవించి భద్రంగా మిమ్మలను, కుటుంబ సభ్యులను, సమస్త మానవాళ్ళను ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న పెద్ద గొప్ప గొప్ప పనులను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేనయ్యా. దావీదు కుమారా యేసయ్యా, నిన్ను విడచి జీవించలేనయ్యా, నిన్ను విడచి జీవించలే